Get the man with the plan right here. Bring it swag with a man right here. Leave it enough on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఆ వీడియో స్టేటస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయండి, చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటని కొట్టండి గైస్. అయితే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ అయితే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎప్పుడులాగా 9:16 కాకుండా ఇక్కడ మీరు 1:1 అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు 1:1 అయితే ఉంది కదా, మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వైట్ సెలెక్ట్ చేశాను కదా. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఏం చేస్తారంటే, మీరు ఒక 3 పిక్స్ని అయితే తీసుకోవాలన్నమాట. అంటే 3 పిక్స్ని ఇప్పుడే తీసుకోకండి, ఒక పిక్ని తీసుకోండి. నేను ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తానో ఇదే ప్రాసెస్ 3 పిక్స్తో చేయాలన్నమాట. అంటే మీకు ఒక పిక్తో అయితే నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను, సేమ్ అదే ప్రాసెస్ ఇంకొక ఎనదర్ పిక్స్తోని కూడా మీరైతే చేయవలసి ఉంటుంది. గైస్ అయితే ఇక్కడ మీరు లేన్స్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేయండి. గైస్ నేనైతే ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేశాను కదా. సెలెక్ట్ చేసిన తర్వాత ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత దీన్ని మీరు ఈ విధంగా పెద్దది చేయండి గైస్. పెద్ద చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి ఏదైతే స్క్రీన్ ఉందో ఈ వైట్ స్క్రీన్, ఆ స్క్రీన్కి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు క్రాపింగ్ ఉంది కదా, దాంతో మీరు ఈ విధంగా కొంచెం అయితే క్రాపింగ్ చేయండి దీన్ని. నో ప్రాబ్లం, క్రాపింగ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీకు మాస్క్ అదైతే ఆన్ చేసుకోండి. నో ప్రాబ్లం, ఆన్ చేసిన తర్వాత గైస్ ఇంకా కొంచెం అయితే పెద్దది చేయండి, కరెక్ట్గా మనకి స్క్రీన్కి అయితే అడ్జస్ట్ అవ్వాలి. బట్ కొంచెం గైస్ చిన్నదైతే మీరు ఈ విధంగా ఉంచుకోండి. అంటే మనకి చూసారు కదా ఈ విధంగా బార్డర్ అన్నమాట, వైట్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో ఆ విధంగా మీరు బార్డర్ని అయితే అడ్జస్ట్ చేయండి. బార్డర్ని అడ్జస్ట్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే ఉంది చూసారు కదా, ఈ ఆప్షన్ అనేది దానిపైన అయితే ట్యాప్ చేయండి. గైస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారు కదా, క్యాప్చర్ అండ్ సేవ్ అనేసి, దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారనుకోండి గైస్ ఇక్కడ చూడండి, మీకు ఇది ఒక పిక్చర్ కింద అయితే మనకి ఇది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేసి డిలీట్ చేసేసి, ఇప్పుడు ఇంకొక పిక్ గైస్ వేరే పిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్ చేయండి. అండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్ చేయండి. టోటల్ గైస్ మీరు 3 పిక్స్ని అయితే ఇట్లా పిక్చర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే మనకి మొత్తం 3 పిక్చర్స్ అయితే ఆ సైజులోకి కావాల్సి ఉంటుంది. గైస్ మీరు 3 పిక్స్ పిక్చర్ అయితే తీసేసిన తర్వాత ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మీరు ఇక్కడ బ్లాక్ మీద సెలెక్ట్ చేసేసి కొంచెం ఈ విధంగా అయితే కొంచెం తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక 4 సెకండ్స్ అయితే మీకు సరిపోతుంది గైస్ మ్యాక్సిమం. అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మిర్రర్కి వెళ్ళండి గైస్. ఏదైతే ఇప్పుడు పిక్స్ తీసుకున్నారో వాటిని అయితే మీరు సెలెక్ట్ చేయండి. నేను ఒక పిక్ని అయితే తీసాను. అండ్ మళ్ళా లేయర్స్లోకి వెళ్ళండి. అండ్ ఇంకొక పిక్ గైస్, నెక్స్ట్ మళ్ళా ఇంకొక పిక్ గైస్ ఏదైతే నెక్స్ట్ పిక్ ఉందో దీన్ని గైస్. అయితే మీరు ఇక్కడ 3 పిక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది చూసారు కదా, దానిపైన ట్యాప్ చేయండి గైస్. దీనిపైన ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు ఎడిట్ చేయడానికి కాస్త ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. లైక్ మనకి స్క్రీన్ మొత్తం బాగా అయితే వస్తుంది. అయితే చూడండి గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని పైకి కిందకి అయితే మీరు ఈ విధంగా అయితే జరపండి కొంచెం. అండ్ కొంచెం చిన్నది చేయండి దీన్ని. అండ్ పైది ఉంది కదా, దీన్ని కూడా అయితే చిన్నది చేయండి. ఓకే, అండ్ ఇక్కడ పెట్టండి. అండ్ పెద్దది ఉంది కదా, దాన్ని కూడా కొంచెం చిన్నది చేసేసి ఈ విధంగా చేయండి. అండ్ పైది ఎంత అయితే చిన్నది చేశారో ఆ మాత్రం కిందది కూడా చిన్నది చేసేసి కిందకైతే ఈ విధంగా సెట్ చేయండి. గైస్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక్కొక్క పిక్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత ఒకసారి చూసుకోండి గైస్ కరెక్ట్గా అన్నీ కూడా మీకు సెట్ ఉన్నాయో లేదో. పిక్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేయండి గైస్. మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా క్లాక్ టైప్ది, అయితే దాన్ని అయితే మీరు ఎనేబుల్ చేయండి. అండ్ సెకండ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి గైస్. అంటే సెంటర్లో అది, దాన్ని క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్ పైకి స్క్రోల్ చేయండి. ఇది కూడా మనకి సేమ్ ఆప్షన్ గైస్. అండ్ నెక్స్ట్ కిందకి వెళ్ళండి. అండ్ దీన్ని కూడా సేమ్ ఆప్షన్ గైస్, అదే మీకు ఓవరాల్ యానిమేషన్ క్లిక్ చేయండి. అయితే గైస్ ఇప్పుడు ఇవి అన్నీ కూడా మనకి అతుక్కోకూడదు అన్నమాట, టచ్ అవ్వకుండా కొంచెం పైకి ఎత్తి తీసుకెళ్ళండి. లైక్ ఒకసారి చూసుకోండి అన్నీ కూడా ఎట్లా తిరుగుతున్నాయి అన్నవి. ఓకే, ఇది కొంచెం కిందకి పెట్టాలి. అన్నీ కూడా అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి గైస్, కొంచెం కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయ్యేలాగా. ఓకే, పర్ఫెక్ట్ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి గైస్ మీరు ఈ విధంగా టర్న్ చేస్తే మనకి ఈ విధంగా ఇవన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, మనకి ఎఫెక్ట్ అయితే రెడీ అయ్యింది. గైస్ ఇప్పుడు మీరు ఒక పిక్ మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నాన్ ఉంటుంది కదా,
దానిపైన క్లిక్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ సెంటర్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసేయండి. ఒక డూప్లికేట్ క్రియేట్ చేయండి, సేమ్ ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి నార్మల్ ట్యాప్ చేయండి. అండ్ మళ్ళీ ట్యాప్ చేయండి గైస్ ఈ సెంటర్ దాని మీద, మళ్ళీ ఇంకొక డూప్లికేట్ అయితే తీయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓవరాల్ అయితే నార్మల్దే వదిలేసేయండి. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఏదైతే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసేయండి. మళ్ళీ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ నార్మల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి గైస్ మీకు ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో అన్నది చూసారు కదా. మనకు ఓవరాల్గా అయితే సూపర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ దీన్ని అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేయండి. గైస్ అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ప్లస్ మీద ట్యాప్ చేస్తే 9:16 అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మళ్ళీ మీరైతే ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళండి గైస్. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో, లైక్ ఇప్పుడు ఒకటి ఎక్స్పోర్ట్ చేశారు కదా, దాన్ని అయితే వన్స్ అయితే సెలెక్ట్ చేయండి ఒకసారి అయితే. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దాంట్లో ఉన్న లైక్ మీ పిక్స్ ఏమైనా ఒక 4-5 పిక్స్ని అయితే మీరు కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అంటే మంచి లుక్గా ఉన్నవైతే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ గైస్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేయండి గైస్. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత గైస్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ 1 పాయింట్ ఇక్కడ 1 నుంచి ఇక్కడ 1.3 దాకా అయితే రండి గైస్. ఓకే 3 దాకా అయితే వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ నుంచి గైస్ మీరు ఇక్కడ రైట్కి అయితే ట్రిమ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ గైస్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే జస్ట్ గైస్ మనకి ఇది ఓన్లీ 3 సెకండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకొని దీన్ని కూడా మీరైతే రైట్కి ట్రిమ్ అయితే చేసేసాను. నెక్స్ట్ గైస్ మనకి ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా లెంత్ అన్నది అయితే తగ్గించాను గైస్. ఈ విధంగా కొంచెం లెంత్ అయితే తగ్గించాను ప్రతి ఒక్క పిక్ని కూడా. మ్యాక్సిమం గైస్ మనకి మొత్తం వీడియో అంతా కూడా ఒక 12 సెకండ్స్లోకి అయితే అయిపోవాలన్నమాట. మనకి మ్యూజిక్ ఆ విధంగా ఉండేలాగైతే నేను సెండ్ చేస్తాను కాబట్టి మ్యూజిక్ మొత్తం సెట్ అవ్వాలి కాబట్టి కరెక్ట్గా 12 సెకండ్స్ అట్లా అయితే మీరు సెట్ చేసుకోండి గైస్ మొత్తం పిక్స్ అన్నింటిని కూడా మొత్తం. ఈ విధంగా అయితే నేను సెట్ చేశాను గైస్. ఇప్పుడు ఈ పిక్ మీద అయితే సెలెక్ట్ చేయండి గైస్. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి మీకు కాల్ మీ డీజే గైస్. ఈ ఎఫెక్ట్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ వీడియోని అయితే మీరు చూడండి, ఎందుకంటే మనం ముందు వీడియో ఉంటుంది కాబట్టి ఆ వీడియోని అయితే చూడండి ఎట్లా ఈ ఎఫెక్ట్ని పెట్టుకోవాలి అండ్ ఎట్లాంటి ఎఫెక్ట్స్ కొన్ని ఏ విధంగా మనం ఈ కైన్మాస్టర్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ వీడియోని చూడండి గైస్. ఆ విధంగా మీరు ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేయండి. అంతేకాప మీరు పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ గెట్ మోర్లోకి వెళ్ళి ఎంత అయితే ఇక్కడ ఉన్నా సరే అదైతే మీకు దొరకదు కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు ఎట్లాగనేది అయితే తెలుస్తుంది. అండ్ గైస్ అయితే ఇందులో ట్యాప్ చేసిన తర్వాత నేను ఒక ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ 3 సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మన ట్యాప్ చేయండి, దీనికి కూడా మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళి ఓకే 4 పెట్టండి. అండ్ 3-4 అట్లా అయితే పెట్టండి గైస్, ఎందుకంటే ఈ 2 కూడా అయితే మనకు కొంచెం సూపర్బ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ మళ్ళీ దీనికి 4 అయితే పెట్టండి. అండ్ మళ్ళీ దీనికి ఓకే ఇక్కడ 3 అయితే సెలెక్ట్ చేశాను గైస్. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి గైస్, ఎందుకంటే మనకి ఈ ఎఫెక్ట్ అనేది సూపర్బ్ ఉంటుంది అనమాట కాల్ మీ డీజే అన్నది గైస్. నెక్స్ట్ మీరు ఇక్కడ స్టార్టింగ్ అయితే రండి గైస్. స్టార్టింగ్ వచ్చిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేయండి గైస్. నేనైతే ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేశాను గైస్. అండ్ సెలెక్ట్ చేసేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి గైస్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన ఉన్నది కదా దాని దగ్గర వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని మీరు ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ ట్రిమ్ చేసేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫ్లిప్పర్ని అయితే ఎనేబుల్ చేయండి గైస్. ఫ్లిప్పర్ని ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు లేయర్స్లోకి వెళ్ళండి గైస్. మీడియోలోకి వెళ్ళి నేను కింద ఒక ఎఫెక్ట్ని అయితే ఇస్తాను, ఆ ఎఫెక్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేయండి గైస్. మీరు ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి గైస్. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే డ్రాగ్ చేసేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పెయింట్ యాప్ చేశారనుకోండి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూసారు కదా, ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ దానిలోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను గైస్. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చూసారు కదా లాస్ట్ ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి కలర్స్ అయితే ఉంటాయన్నమాట గైస్. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మనం ఓకే బ్లూ కానీ లేదా ఓకే నేను ఇక్కడ బ్లూ ఈ కలర్ అయితే పెడుతున్నాను గైస్. నార్మల్ ఏదోటి పెట్టి పడదబ్బండి, నాట్ ఎ ప్రాబ్లం. మీకు నచ్చిన ఒక కలర్ని అయితే పెట్టేసాను గైస్. పెట్టేసిన తర్వాత గైస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఆడియో అయితే ఇస్తానమాట, ఆ ఆడియోని అయితే మీరు సెలెక్ట్ చేయండి అండ్ గైస్. దీన్ని ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద అయితే ట్యాప్ చేసి దీన్ని అయితే డిలీట్ చేసేసేయండి గైస్. ఈ విధంగా అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ లైక్ చేసి మెంబర్స్ కూడా షేర్ చేయండి.